ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రీయోగులాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో మెయిల్స్లో శ్రీనివాస్ గారు గజలక్ష్మి బొమ్మ గుమ్మం బయట ఉండవచ్చా, నిజంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయా, చాలామంది పెట్టుకోకూడదు లక్ష్మీదేవి పెట్టుకోకూడదు అంటున్నారు, పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మిత్రులారా, మీరు చూస్తున్నారు కదా గజలక్ష్మి బొమ్మ, ఇది నేను వాడే బొమ్మే. మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ అసలు ఎందుకు పెట్టుకోవాలి గజలక్ష్మి బొమ్మను, ఎందుకు పెట్టుకోవాలి అంటే ధనం పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోవాలా, లేదంటే ఆర్థిక స్థిరత్వం కోసం పెట్టుకోవాలా, నిజంగా ఫలితాలు వస్తాయా, ఇది మనం తెలుసుకుందాం. అలాగే మిత్రులారా, నా వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఇది మీకు ఎక్కడైనా పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో దొరుకుతుంటాయి. మీరు బాగా గమనించండి, బాగా డబ్బు ఉన్నవారు, బాగా పురాతనమైన ఇళ్ళకు కూడా ఇలాంటి గజలక్ష్మి బొమ్మ చెక్కతో చెక్కి గుమ్మం పైన ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆధునిక పరిస్థితుల్లో మనం గుమ్మానికి చెక్కించుకునే పరిస్థితి లేదు కాబట్టి చెక్కతో కూడా దొరుకుతాయి, ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి, ఇలాగే మెటల్వి కూడా దొరుకుతాయి. ఈ మెటల్ అయినా సరే పెట్టుకోవచ్చు, ఇది బ్రాంజ్వి ఉంటాయి, అలాగే కాస్త ఓపుకున్నవారు పంచలోహాలతో కూడా చేయించుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఈ గజలక్ష్మి బొమ్మను పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీ ఇంట్లో గనక వాస్తు దోషమే ఉండి ధనం కనుక నిలబడకపోయినా, ఆర్థికమైన సమస్య ఎప్పుడు ఎదురవుతూ ఉన్నా మీ చేతుల్లో రూపం నిలబడడం లేదు, మీరు ఈ గజలక్ష్మి బొమ్మని చిన్నదైనా సరే పెట్టుకుని ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీ చేతిలో డబ్బు నిలబడతాయి. మీరు కోట్లు సంపాదించాలా లక్ష సంపాదించాలా అనేది కాదు, మీ అవసరానికి నిత్య అవసరాలకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య లేకుండా మీకు ఈ గజలక్ష్మి బొమ్మ పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఆ దోషం తగ్గి మీ ఇంట్లో మీకు ధన సంపాదన పెరుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఆర్థికమైన లోటు లేకుండా ఉండడానికి ఈ గజలక్ష్మి బొమ్మ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మనం ఏం చేయాలి, ఎప్పుడు చేయాలని చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు. ఈ బొమ్మని మీరు ఎప్పుడైనా కొనుక్కొచ్చుకోండి. మీరు కొనుక్కొచ్చుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే, మీ పూజామందిరంలో పెట్టుకొని ఆవు నేతితో దీపం వెలిగించి నమస్కారం చేసుకొని మీ గుమ్మం పైన ఈ బొమ్మని పెట్టండి. గుమ్మం పైన మీరు కింద నుంచి వస్తూ ఉండే విధంగా ఉండాలి. ఒకవేళ అలాంటి అవకాశం లేదండి, గుమ్మం పైన పెట్టుకునే ప్లేస్ లేదండి మాకు, మేమేం చేయాలి, మీరు ఇంట్లోకి వెళ్ళే కుడి పక్క భాగంలో పెట్టుకోండి, గోడకి కుడి పక్కన పెట్టుకోండి, చక్కగా మేక్కొట్టి పెట్టుకోండి. నేను మీకు ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, చాలామంది మిత్రులు అడిగారు, ఇలా హోల్స్ ఉంటాయి చక్కగా మేక్ పెట్టుకోవచ్చు, వుడ్డుది కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మీరు పెద్ద పెద్ద బాగా ధన సంపాదన ఉన్న ఇల్లు, పూర్వం రోజుల్లో రాజుల కాలంలో ఉన్న ఇల్లు, పాత ఇళ్ళల్లో కూడా మీకు లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాం. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, పెట్టుకుంటే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందంట కదండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. బయటికి వెళ్ళడం అనేది జరగదు, ధనం ఖచ్చితంగా నిలబడుతుంది. మీ ఇంటి బయట గుమ్మానికి పైన పైభాగంలో లక్ష్మీదేవి గనక గజలక్ష్మీదేవి ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం నిలబడటం జరుగుతుంది, ఆర్థికమైన స్థిరత్వం రావడం జరుగుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, మీ ఇంట్లో ధనం వచ్చి తీరుతుంది. పెద్ద కాస్ట్ కూడా కాదు మిత్రులారా, 500 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటాయి, చిన్నదైనా పెట్టుకుని చూడండి. ఇలాంటిది కాకపోయినా సరే లామినేషన్ షీట్స్ అయినా దొరుకుతాయి, పెట్టుకుని చూడండి. ముందు మన దేవతా మందిరంలో పెట్టుకున్నాం కదా, దేవతా మందిరంలో పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించాము. ఇది మీరు శుక్రవారం ఉదయం పూట చేసుకోవడం ప్రయత్నం చేయండి, శుక్రవారం ఉదయం కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు నిదానంగా మీ ధన సంపాదన పెరుగుతుంది. మన ఇంట్లో ఎలాంటి పటాలు కంపల్సరీగా ఉండాలో కూడా రాబోయే వీడియోలు చెప్తాను మీకు నేను. ఇది ఆచరించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివా శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఇది వేరేది కాదు, నేను వాడేదే మీకు చూపిస్తున్నాను. ఓం నమ శివా శ్రీమాత్రే నమః.